హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టాఫ్ మిషన్ ఏపీపీఎస్సీ సో అందరూ ఎలా ఉన్నారు సో మనము ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ ఇప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేసుకుంటున్నాము టాపిక్ వచ్చేసి స్మార్ట్ సిటీస్ మిషన్ బిల్డింగ్ ఏ స్మార్ట్ ఇండియా సో బిఫోర్ స్టార్ట్ ద వీడియో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి కావాల్సినటువంటి ఎంతో విలువైన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా అందించబడుతుంది బిఎస్ఎల్ హనుమంతరావు గారు బుక్ కావచ్చు పాలిటీ టెస్ట్ సిరీస్ మ్యారథాను ఇలా కొన్ని ఏపీ ఎకానమీకి సంబంధించినవి అన్నీ కూడా రావడం జరిగింది లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది చాలామంది నోట్స్ కూడా దాన్ని ప్రిపేర్ చేసుకున్నట్లుగా కూడా టెలిగ్రామ్ ఛానల్లో చెప్పడం జరిగింది సో స్టార్ట్ చేస్తున్నాము స్మార్ట్ సిటీస్ మిషన్ బిల్డింగ్ ఏ స్మార్ట్ ఇండియా సో అవార్డ్స్ అనేటివి ట్వంటీ ట్వంటీకి సంబంధించి ఇటీవల ప్రతిష్టాత్మకంగా వీళ్ళు ఇవ్వడం జరిగింది మోడీ ప్రభుత్వం ముఖ్యమైన ప్రాజెక్టులో ఒకటైనటువంటి స్మార్ట్ సిటీస్ మిషన్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీ పోటీ రెండు వేల ఇరవై ఫలితాలను మనకి శుక్రవారం ప్రకటించడం జరిగింది సో అసలు ఏంది ఏంటి అనేది కానీ చూస్తే దీనికి సంబంధించి హౌసింగ్ పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ అవార్డులు ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ మనకి ఇండోరు అలాంటివి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము సో ఇప్పుడు వంద స్మార్ట్ సిటీల్లో మొత్తం పనితీరు పరంగా కానీ ప్రదర్శి చూస్తే ఉమ్మడిగా అంటే సంయుక్తంగా సూరత్ ఇండోర్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఎవ్రీ టైము ఇండోర్ అనేది అదొకటే ఫస్ట్ ప్లేస్లో నిలబడుతూ వచ్చేది కానీ ఈసారి సూరత్తో కలిపి అది మొదటి స్థానంలో నిలవడం జరిగింది సిటీస్ పరంగా కానీ చూస్తే ఈ రెండు అనేటివి మనకి ఉమ్మడిగా ఉన్నాయి అదే రాష్ట్రాల పరంగా కానీ చూస్తే ఉత్తరప్రదేశ్ అనేది టాప్ వన్లో ఉంది ఎందుకు టాప్ వన్లో ఉందనేది కింద మనం డిస్కస్ చేస్తాము ఏ కేటగిరీ పరంగా ఇచ్చారు అనే దాని గురించి అండ్ యూనియన్ టెరిటరీకి సంబంధించి లిస్ట్ కానీ చూస్తే చండీగఢ్ అనేది టాప్ వన్లో నిలబడడం జరిగింది సో మనకి స్టేట్స్ పరంగా యూనియన్ టెరిటరీ పరంగా సిటీస్ పరంగా మూడిటి పరంగా కూడా డిస్కస్ చేశారు ఇక్కడ దాని తర్వాత ఎందుకు మనకి ఉత్తరప్రదేశ్కి నంబర్ వన్ ప్లేస్ వచ్చిందంటే ఆ రాష్ట్రము ఏకంగా ఏడు సిటీలని స్మార్ట్ సిటీస్గా తీర్చిదిద్దే విధంగా పనితీరు ప్రదర్శించింది అందుచేతనే దానికి నెంబర్ వన్ రాష్ట్రంగా ర్యాంక్ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రాల మొత్తం పనితీరు కామ వాటి నగరాల్లో మెరుగైన పాత్ర కోసం గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు అవార్డులు ఇవ్వడం జరిగింది సో ఏంటా ఏడు సిటీస్ అని చెప్పి కానీ మనం చూస్తే ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జామ్నరు ఫస్ట్ సెకండ్ అవి కాకుండా ఏ రాష్ట్రము ఏడు సిటీస్ని డెవలప్ చేసిందని అడగచ్చు ఆ ఏడు సిటీస్లో లేనిది ఏంటనే కడుక్కోవచ్చు సో అందుకని చెప్పేసి వాటిని ఒకసారిగానే పరిశీలిస్తే మీరట్టు గజియాబాదు అయోధ్య ఫిరోజాబాదు గోరఖ్పూరు మధురా బృందావనం సహారన్పూర్ ఈ ఏడు కూడా స్మార్ట్ సిటీస్గా తీర్చిదిద్దే విధంగా ఉత్తరప్రదేశ్ ప్రతిష్టానం కల్పించింది అంటే ఓవరాల్గా ఈ స్మార్ట్ సిటీస్ మిషన్కి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రతిపాదిత ప్రాజెక్టులో మొత్తం ఏము లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు లక్షల కోట్లు అని మంత్రిత్వ శాఖ తెలిపింది దానికి సంబంధించి టెండర్స్ ఇవ్వడం జరిగింది ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు జారీ చేయడంతో పాటుగా నలభై ఐదు వేల కోట్లకు విలువైన రెండు వేల ఆరు వందల యాభై ఐదు ప్రాజెక్టులు అనేటివి ఇప్పటికే కంప్లీట్ అయ్యాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఒక్కోసారి దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అవసరమవుతాయి దాంట్లో భాగంగా లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు అనేది గుర్తుపెట్టుకోవచ్చు దాని తర్వాత సామాజిక అంశాల్లో అంటే ఈ సోషల్గా కుటుంబపరమైనటువంటి ఈ అంశాల పరంగా కానీ తీసుకుంటే తిరుపతి భువనేశ్వరు తుమ్ముకూరు పరిపాలనలో వచ్చేసి వడోదర తానే భువనేశ్వరు అంటే సెక్టార్ వైజ్గా పనితీరుని ప్రదర్శించినటువంటి సిటీస్ని వీళ్ళు చూపడం జరిగింది సామాజిక అంశాలను తీసుకుంటే తిరుపతి భువనేశ్వర్ తుమ్ముకూరు వచ్చింది అదే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ తీసుకుంటే వడోదర తానే భువనేశ్వర్ వచ్చింది అండ్ సంస్కృతి కల్చర్ పరంగా కానీ తీసుకుంటే ఇండోరు చండీగఢ్ గ్వాలియరు ఇలా ఒక్కొక్క సెక్టార్లో ఒకరు రావడం జరిగింది మనకి జస్ట్ ఒకసారి చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది అండ్ ఏపీకి సంబంధించి మనం స్ట్రెస్ చేసి చదవాల్సి వస్తుంది దాని గురించి కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది పట్టణాభివృద్ధిలో వచ్చేసి భోపాల్ చెన్నై తిరుపతి అనేటి టాప్లో ఉన్నాయి పారిశుద్ధ్య విషయంలో మాత్రము తిరుపతి ఇండోరు సూరత్తు ఆర్థిక అంశాల్లో ఇండోరు తిరుపతి ఆగ్రా నెక్స్ట్ పర్యావరణ అంశాలు వచ్చేసి ఇండోరు సూరత్తు తాగునీటి అంశాల్లో డెహ్రాడూను వారణాసి సూరత్ అండ్ అర్బన్ మొబిలిటీలో ఔరంగాబాద్ సూరత్ అహ్మదాబాదు సృజనాత్మక నగరాల జాబితాలో ఇండోర్ టాప్ వన్లో ఉంది అండ్ మెయిన్లీ ఇక్కడ కొత్తగా అడిగే అవకాశం ఉన్నటువంటి స్ట్రీమ్ ఏదైనా ఉందంటే అది కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డు కోవిడ్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చేసి కళ్యాణ్ డోంబీ వ్యాలీ వారణాసి సంయుక్తంగా దక్కించుకున్నాయి రెండు కంబైండ్గా వచ్చాయి మహారాష్ట్రలోని కళ్యాణం ఉత్తరప్రదేశ్లోని వారణాసి రెండు కూడా కంబైండ్గా రావడం జరిగింది అండ్ మనకి ఇన్నోవేషివ్ ఇన్నోవేటివ్ ఐడియా అవార్డు వచ్చేసి ఇండోర్ కార్బన్ క్రెడిట్ ఫైనాన్సింగ్కి వచ్చింది క్లైమేట్ స్మార్ట్ సిటీలో ఫోర్ స్టే ఫోర్ స్టార్ రేటింగ్ కలిగినటువంటి కేటగిరీని కానీ మనం తీసుకుంటే విజయవాడ విశాఖపట్నం వరుసగా ఐదు ఏడు స్థానాలు దక్కించుకున్నాయి అంటే ఓవరాల్గా మన ఇటీవల ప్రకటించినటువంటి స్మార్ట్ సిటీస్ ర్యాంకింగ్లో మన ఏపీ నుంచి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అనేటివి వివిధ రకాల కేటగిరీల్లో అవార్డులు దక్కించుకున్నాయి తర్వాత మనకి అన్నిటికన్నా ముఖ్యమైన అంశము తిరుపతి ఎందుకంటే ఈ తిరుపతి అనేది దేశంలో ఐదు కేటగిరీల్లో అవార్డు గెలుచుకున్నటువంటి నగరాల జాబితాలో ఆఫ్టర్ ఇండోరు సూరత్ తర్వాత ఐదు కేటగిరీల్లో అవార్డు దక్కించుకున్నటువంటి ఏకైక నగరంగా తిరుపతి ప్రసిద్ధికి ఎక్కింది ఆ అవార్డ్స్ ఏ స్ట్రీంలో వాటికి అవార్డ్స్ రావడం జరిగింది ఇవన్నీ కూడా మనము తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా తిరుపతి పురపాలక పాఠశాలలో ఆరోగ్యం విషయంలో టాప్లో నిలిచింది అంతేకాకుండా అర్బన్ డెవలప్మెంట్ అంశంలో కూడా ఇది టాప్ వన్లో నిలిచింది రెన్యూబుల్ రిసోర్సెస్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ ప్రొడక్షన్లో వచ్చేసి కూడా తిరుపతి అనేది టాప్లో నిలవడం జరిగింది ఒకసారి తిరుపతిని ఇండివిజువల్గా కానీ మనం కనబర్చి చూస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి పారిశుద్ధ్యము ఈ హెల్త్లో పారిశుద్యము ఈ హెల్త్లో టాప్ వన్ ప్లేస్లో తిరుపతి ఉంది బెస్ట్ సిటీ ఎకానమీలో టాప్ టూ ప్లేస్లో ఉంది అర్బన్ ఎన్విరాన్మెంట్లో టాప్ త్రీ ప్లేస్లో ఉంది ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో మెరుగైన పనితీరుని కల్పించే విధంగా తిరుపతి ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అండ్ మెయిన్లీ దీనికి సంబంధించేసి ముఖ్యమైన విషయం ఏంటంటే స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా జీడిపికి కావచ్చు లేదంటే జీవన పనితురిని మెరుగుపరిచేందుకు కావచ్చు ఉపయోగపడతాయని చెప్పి లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్కి ముందు దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ అనేది రావడం జరిగింది పూణేలో ఆ రీసెర్చ్ని వాళ్ళు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ సిటీని స్మార్ట్ సిటీగా మారిస్తే దాదాపు నలభై ఎనిమిది వేల కోట్లు అవసరం అవుతుందని తద్వారా ఆ నలభై ఎనిమిది కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా రానున్నటువంటి పది సంవత్సరాల్లో అక్కడ యొక్క జీవన పరిస్థితులు మెరుగడంతో పాటు ఆ ప్రదేశం ఏదైతే ఆ సిటీ ఉందో దాని నుంచి వచ్చే ఇన్కమ్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది కూడా రీసెర్చ్ రీసెర్చ్ కూడా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి ఏ ఉద్దేశంతో అయితే ఈ స్మార్ట్ సిటీస్ని ప్రారంభించడం జరిగిందో దానికి తగ్గట్టుగా అంటే మన కంట్రీలో స్మార్ట్ సిటీస్ అనగానే కొన్ని రకాల పారామీటర్స్ని ముందుకు తీసుకెళ్ళి ఓకే ఇవన్నీ ఉండగానే మనకి స్మార్ట్ సిటీ అన్నట్టుగా డెఫినేషన్ తీసుకొని వస్తున్నారు బట్ వన్ కంపేర్ టు మన ఫారిన్ కంట్రీస్ని కానీ తీసుకుంటే అక్కడ స్మార్ట్ సిటీస్ అంటే ఎవ్రీథింగ్ అనేది గ్రీన్కి సంబంధించి కావచ్చు లేదంటే ఎలక్ట్రికల్ సంబంధించి కావచ్చు అంతా కూడా ఒక ఫార్మాటెడ్గా ఉంటుంది వాళ్ళ యొక్క కేబుల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది బట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి డెఫినేషన్ అనేది స్మార్ట్ సిటీస్కి చాలా దూరంగా ఉంది సో దాన్ని దీన్ని రెండింటిని కనపరిచి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఏ అయితే మనం ఇప్పుడు స్మార్ట్ సిటీస్గా అనుకుంటున్నామో అవి వాటిల్లో పొల్యూషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకి చాలా చోట్ల తెలిసింది టాప్ కాకపోయినా తర్వాత వాటిని గమనించిన కానీ తెలుస్తుంది సో అందుకని చెప్పేసి కంప్లీట్గా ఫారెన్కి సంబంధించిన మోడల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి అనేక కమిటీస్ రికమెండేషన్స్ ఇవ్వడం కూడా జరిగాయి సో ఆ రకంగా వచ్చేసి ఈ స్మార్ట్ సిటీస్ సంబంధించింది ఈరోజు చూసుకున్నాము టాప్ మనకి తిరుపతికి సంబంధించింది ఎక్కువగా అడిగేదానికి అవకాశాలు ఉంది అలా కాదనుకుంటే సెంట్రల్లో సంబంధించి మూడు స్ట్రీమ్స్ ఉన్నాయి స్టేటు యూనియన్ టెరిటరీ అండ్ సిటీస్ ఆ మూడింటిని కూడా కంప్లీట్ చేసుకున్నాము తిరుపతి సంబంధించిన సెక్టార్స్ అనేటివి చాలా ఇంపార్టెంటు మనకి ఈ మీ మధ్య కాలంలో పారిశుద్ధ్యానికి అతిపెద్ద పీఠం అనేది వేయడం జరిగింది ఏపీలో సో దీనికి సంబంధించి మీరు ఈ ఈ క్లాస్ మొత్తం విని దాన్ని నోట్స్ చేసుకొని జనరల్గా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి మన అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి న్యూస్ అనేది చెప్పచ్చు అని రకరకాల వార్తలు అనేది వస్తున్నాయి రేపు ముప్పై తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీని గురించి కూడా చర్చకు రావచ్చు అని చెప్పి కూడా కొన్ని కొన్ని వార్తలు అనేవి వస్తున్నాయి సో హోప్ పర్ ది బెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాము లైఫ్ టు మూవ్ ఆన్ కాబట్టి ప్రిపరేషన్ అనేది కొనసాగిద్దాము ఎప్పుడో ఒక ఎగ్జామ్ వస్తుంది నిరసించిపోయి నిలబడిపోతే మాత్రము ఎవరికి కూడా ఉపయోగం అనేది ఉండదు కరెక్టే జరిగింది అందరికీ ఒకేసారి జరిగింది ఒకరికి ఇద్దరికి కాదు కాబట్టి సో అందరితో పాటు మనం ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఆ ఫ్లో అనేది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తారు సో అందులో భాగంగానే అమ్యూజింగ్ స్టాఫ్ మిషన్ ఏపీ టీం కూడా రకరకాల వీడియోస్ని మీకు అందించేదానికి సిద్ధంగా ఉంది అందులో భాగంగా ఈ రోజునొచ్చేసి మనం స్మార్ట్ సిటీస్ని చేసాము దాని తర్వాత నలభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఎమర్జెన్సీ అని చెప్పేసి ఒక వీడియో ఉంది దానితో పాటుగా విండోస్ లెవెను దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఫైవ్ జీకి సంబంధించి మనకి స్టేట్ కంట్రీలో కొంచెం కాంట్రవర్సీస్ వచ్చాయి దాని గురించి అంతేకాకుండా ఇరాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి పాటుగా క్వాడ్ వర్సెస్ అండ్ బ్రిక్స్కి సంబంధించి అంటే బ్రిక్స్లో మనం ఒక చోట కలిసి తిరుగుతున్నాము కొన్ని దేశాలతో అలా కాకుండా క్వాడ్ అన్నప్పుడు ఈ ఆస్ట్రేలియా అమెరికా జపాన్ వీటితో కలిసి తిరుగుతున్నాము అయితే ఏంటి సమస్య రెండింటి మధ్య ప్రపంచాలు ఏమైనా వచ్చే ఉన్నాయా ఏ కూటంలో ఉంటే ఏ విధంగా జరుగుతుంది మనకి బెనిఫిట్గా ఉంటుందనేది వాటి పరంగా చూడొచ్చు అంతేకాకుండా ఇండో చైనాకి సంబంధించినటువంటి ఇష్యూస్ అండ్ పాక్కు సంబంధించి రీసెంట్గా పా కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలతో అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో ఏం జరిగింది ఒకవేళ కాంగ్రెస్ కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తారా ఇస్తే అక్కడ ఏ విధంగా ఉంటుంది రీసెంట్గా జరిగినటువంటి జిల్లా జిల్లా స్థానిక ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా వీళ్ళు అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది సో వీటన్నిటినీ కానీ ఒక్కోసారి మనం గమనిస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది అలాగే ప్రపంచానికి భారతదేశానికి మధ్యన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనేది అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటే బాగుంటుంది ఇది దీనికి కేవలం ఎగ్జామ్కి రిలేటెడ్గా అనుకోవద్దు యాజ్ ఏ సిటిజన్గా మనము మొత్తం చుట్టూ జరుగుతున్నటువంటిది మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మొత్తం గమనిస్తూ ఉండాలి టెక్నికల్గా సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎన్విరాన్మె ఎన్విరాన్మెంట్ పరంగా అంటే ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ పరంగా వచ్చి హెరిటేజ్ సైట్స్ని ఈ మధ్య కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది సో ఇటు కూడా మనము డిస్కస్ చేసుకుంటాము సో మీరు చేయాల్సిన లోపట్టే అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్యూజింగ్ స్టఫ్